हेलो वेलकम टू साई प्रतिज्ञा वुमेन्स गैलेक्सी मन इंटी आड़पड़ोज मैं झानलो नैन मी क्वेश्चन ना आंसर्स చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్లకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే యూట్యూబ్ నుంచి మనం కొన్ని మన టాలెంట్ ఏందో ప్రపంచానికి తెలవడానికి స్టార్ట్ చేశాను. యూట్యూబ్ నుండి వెంటనే మనీ వస్తారా? నో అండి, యూట్యూబ్ నుంచి వెంటనే మనీ రాదు. 4000 వ్యూ హవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, అప్పుడే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 4000 వాచ్ హవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాడన్న తర్వాతనే మీకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ తీసి పెట్టడానికి అంత ఈజీయేనా? నో, ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. చాలా ఈజీ ఏం కాదు. వీడియో తీసేంత వరకు అని అనుకోవద్దు, ఎందుకంటే వీడియో తీసిన తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ఎడిట్, వాయిస్ ఓవర్ అండ్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మీరు చాలా ప్రాసెస్ ఉంటుంది. అది కూడా అంత ఈజీ ఏం కాదు యూట్యూబ్ కూడా వీడియో ఎడిటింగ్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాయి ప్రతిజ్ఞ అనే నేమ్ ఎందుకు పెట్టారు? సాయి ప్రతిజ్ఞ అనే నేమ్ ఎందుకు పెట్టానంటే సాయి ఈజ్ మై సన్ నేమ్ అండ్ ప్రతిజ్ఞ ఈజ్ మై డాటర్స్ నేమ్. అందుకు పెట్టాను నేను సాయి ప్రతిజ్ఞ ఉమెన్స్ గ్యాలక్సీ అని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ ఎందుకు లేట్ అప్లోడ్ చేస్తున్నారు? అంటే నాకు యూట్యూబ్ వీడియోస్ తీయడం అంత ఏమంటారు రిస్కీ, కొంచెం నాకు లేట్ అవుతున్నాయి. ఎందుకంటే నాకు 2 kids ఉన్నారండి, సో నేను ఇంట్లో చూసుకొని అండ్ 2 kids మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. ప్లీజ్ డోంట్ మైండ్, కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి 5 questions అండ్ 5 answers. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి ప్రతిజ్ఞ ఉమెన్స్ గ్యాలక్సీ. నమస్తే.